విశాఖ జిల్లా పాడేరు పరిధిలో శతశాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామాలను మరింత విస్తరించి బయోమండలాలుగా ప్రకటించే విధంగా కోవెల్ ఫౌండేషన్ కృషి చేయాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కోవెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డి గొందూరు క్లస్టర్లో ప్రకటించిన బయో గ్రామాలైన డి గొందూరు, కరకపుట్టు, గుర్రంపునుకు గ్రామాల్లోని రైతు సాగు చేసిన ఐదెంచెల విధానంలోని పంటలు శ్రీ వరి, కిచెన్ గార్డెన్స్, న్యూట్రీ గార్డెన్స్ ఎమ్మెల్యే పరిశీలించారు. కోవెల్ ఫౌండేషన్ సీఈఓ గారికి, కృష్ణారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శికి, అదే విధంగా కోవెల్ ఫౌండేషన్ సిబ్బందికి, సోదరి సోదరి మనులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే స్టార్టింగే మంచి ఫీల్డ్ వర్క్ తీసుకువెళ్ళారు. బేసిక్గా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న నన్ను విశ్వేశ్వరరావు గారి ఫీల్డ్కి తీసుకువెళ్ళి ఆయన చేస్తున్నటువంటి కోవెల్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, సో గిరిజన ప్రాంతంలో ఒక న్యాచురల్ ఫార్మింగ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ప్రపంచం అంతా పొల్యూట్ అయిపోయిన, అంటే కలుషితం అయిపోయింది. సో అలాంటి సమయంలోనే అనేక జబ్బులు బారిన పడుతున్నటువంటి మనందరికీ కూడా మళ్ళీ పూర్వ వైభవంగా మన పూర్వీకులు ఎలాగైతే ప్రకృతికి అంటే లైక్ దగ్గరగా ఒక న్యాచురల్ పద్ధతిలో ఫార్మింగ్ చేసి ఎలాగైతే ఉండిందో ఆ సిస్టమ్ని మళ్ళీ మన ప్రాంతానికి ఇంట్రడ్యూస్ చేయడం. అంటే బేసిక్గా మిగతా ప్రాంతాలు మైదాన ప్రాంతం ఏరియాస్తో పోల్చుకుంటే, సో గిరిజన ప్రాంతంలో మన ఈ భూమి యొక్క సారవంతం కానీ, సాయిల్ యొక్క ఫెర్టాలిటీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ, చాలా మంచిది కూడా. సో దీన్ని ఏ విధంగా మనం ఒక మంచి దాన్ని యూటిలైజ్ చేయాలని ఒక ఉద్దేశంతో కోవెల్ ఫౌండేషన్ ముందుకు రావడము నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక రాజకీయవేత్తగా నాన్నగారు గతంలో